మడి పండు గోగు పువ్వు నీకు నాకు ఏ వేళైన ఎడబాటే లేదమ్మ ఏమంటావే బొమ్మ ఓ ఎవరూ లేరే నీ సాటి పోటీ ఎవరే నీ తోటి अवतल परहार चलते चलते कुर्तोट पारे पेली कावास पिवे इंका बोम तो आटेटम्मा मम्म का चपना नीमाटनाटे अवन नाटे गारा नीन चड़गोटा मेम बान ले अड़गते जब गिपार भगवंत दय वाल तर मंत्र सामंथ एडिक अभी तमड़
मन चनबाबू मन चनबाबू मधु वच्चाडा सीता सीता नी मरिदि वच्चाडे वच्चावा तम्मुडु अन्नय्य उत्तर पोयिना राशावु कावे एं लेदन्नय्य अनुकोकुंडा बयलुदेरानु इला चिक्किपोयावे तम्मुडु नेनेम चिक्किपोलेदन्नय्य रामुडु बाबू चनबाबू गारिकि स्नानानिकि नीळ्ळु पेट्टु वाळ्ळु रेडीगा अरे अरे अयिंदि वाळ्ळु रेडीगा రక్తమొస్తుందే రెడీ చచ్చ మట్టి ఏంటి ఉండరా అబ్బా బాబు మాట్లాడతాను బాబు ఏం పరవాలేదంటా అదే ఇప్పుడు మంటలేదు కానీ శివశివలు ఆడుతుంది అంతే తొందరగానే నయం అయ్యేటట్టుంది బాబు పోయేట ఏం మధు బాగున్నావా అదేమిటి అడుగు పెడుతున్నావు వచ్చి మొదలెట్టా ఏం లేదు తొందరగా పెళ్లి కొడుకుపోయి అటన్నిటికీ ఇప్పుడు తొందర ఏంటి అదనే పేరు ప్రతిష్టలు రావాలని దీవించే అవన్నీ మా బాబు తర్వాత బాబు వేణు లేదా మనుషుల ప్రాణాలన్నీ దీతోనే ఉంటాయి అన్నమాట అయితే వాళ్ళరే రుచిగా ఉంది దివ్యంగా ఉంది దివ్యంగా ఆహా జగ్గా గుమాస్తా గారు వచ్చారా పోయా పోయా ఎప్పుడు వచ్చారండి అయితే పోయి పిల్లు శాషయ్య శాషయ్య అయ్యా అమోఘంగా వండాడు అమోఘం బాగున్నాయన్నారు ఆడి మోఘం అంటారేంటి బాబాయ్ మోఘం కాదురా అమోఘం అంటే దివ్యంగా ఉంది అన్నమాట అదే అండి శాషయ్య అయ్యా ఆ వంటవాడికి ఒక పావల అర్ధ రూపాయి ఒక్క రూపాయి జుల్మానా జుల్మానా అండి అవును జుల్మానా ఫలహారాలు ఇంత బాగా వండుతాడు మనం తినేస్తాం అసలు భోజనానికి ఆకలే ఉండదు అందుకే ఫైన్ వేషయ్య ఒక్క రూపాయి సరేనండి తాము నిన్న రాత్రి భోజనం చేస్తూ ఏమైనా ఇనాం మంజూరు చేశారా ఎరా జగ్గ అంటారా 2 రూపాయి అండి ఓహో అయితే ఇందులో ఒకటి కోసేయండి చిత్తం ఏయ్ జగ్గ ఈ పద్దు కొంచెం చిత్తగిస్తారా ఏమిటది తనకా పద్దండి ఎవరైనా చెల్లు పెడుతున్నారా ఏమిటి లేదండి విడిపించుకునే తాహతు లేదు మరికొంత పైకం ఇచ్చేస్తే ఆ భూములన్నీ కూడా సంస్థానానికే సంక్రమిస్తాయండి దివ్యంగా ఉంది కలుపుకొన్నాం కలుపుకొన్నాం భూమి కలుపుకొన్నాం ఏదద్దమది పద్దు నాదేనండి నీదే చిత్తం అయితే నీది వాకట్టు చేసాకన్నా నీ తమ్ముడి భాగం తాకట్టు పెట్టరాదు ఎంత కావాల్సి వస్తే అంత ఇస్తాం లేదండి వాణ్ణి నా డబ్బుతోటి వృద్ధిలోకి తెస్తానని నాన్నగారికి మాట ఇచ్చానండి ఏమిటో నీ వెర్రి సరే ఎక్కడ సంతకం పెట్టమంటావు చిత్తం ఇక్కడండి జగ్గ ఆయ్ చిన్నదా పెద్దదా పెద్దదేనండి రాజా శ్రీ 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 చిన్ని కృష్ణమ్మ బహదూర్ వారు వ్రాలు అంతేనయ్య
ఇదిగో డబ్బు దాచిపెట్టు. జమీందార్ గారు ఏమన్నారు? ఏమంటారు? పాత పాటే. మీ తమ్ముడు ఆస్తి తాకట్టు పెట్టరాదా అన్నారు. పోనిస్తారు, అదేం పని? మాంగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అదే 10,000. అంతా ఆ పరమేశ్వరుడి దయ. మధు ఏడి? ఆ పోలిరెడ్డి పాలెంలో పద్మనాభం గారు లేరు. వాళ్ళ అబ్బాయికి ఉన్నట్లుండు జ్వరం ముంచుకొచ్చిందట. మధ్యాహ్నం అనగా వెళ్ళాడు. చూశావా? సరైన డాక్టర్ దగ్గరలో ఉంటే ఎంత సౌకర్యం. బాబు వచ్చినట్టున్నాడు. ఏమిటి బాబు? నీకు చేరదునే, ఇంతకంటే మంచి దొరకలేదు. అమ్మాని పిలవటానికి అదృష్టం లేనివాణ్ణి. కన్న కొడుకులాగా పెంచా. నా తొలి సంపాదనతో నీకు చేరగొన్నాను అదినే. ఇంట్లో ఉండేదానికి నాకెందుకు బాబు? అన్నయ్య కూడా పంచలు తెచ్చాను అదినే. అన్నయ్య, అది కాదు తమ్ముడు మీ వదిన ఉద్దేశం. నువ్వు బట్టలు కుట్టించుకోలేదేని? కాదన్నయ్య, అమ్మ నాన్న లేకపోయినా అన్నీ మీరే ఇప్పించి పెద్దవాడిని చేశారు. ఇంతకాలం మీరు కష్టపడితే నేను ఒక డాక్టర్ని అయ్యాను. ఈ పాటి తమ్ముడు, నీ ఇష్టం వచ్చినట్లేచి. అంతటికీ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. బయట పేషెంట్లు ఉన్నారు, వెళ్ళొస్తానదే. మధు, ఆసుపత్రి మందుల కోసం డబ్బు తెచ్చాను, అవసరమైతే నేనే అడుగుతానన్నయ్య. మన మధు నిజంగా మణిపూస లాంటి వాడు సీత. కూర్చోండి, మీకోసమే కబురు పెట్టాలనుకుంటున్నాను. చూసారా, అదే సంకల్ప బలం. మీరెన్ని చెప్పండి. అంతఃకరణ మంచిదైతే ఆడబోయిన తీర్థం ఎదురవుతుంది, అనుకున్న పని జరిగి తీరుతుంది. అది శాస్త్రం. ఏమిటి విశేషం? అబ్బే, నాకేమీ జబ్బు లేదండి. అది కాదు, కూర్చోండి. మా అమ్మాయికి మంచి సంబంధం ఏదైనా ఒకటి ఉంటే. ఉంటేనంటారేమిటి? ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. బల్లిపాడులో ఒకటి, తొండవరంలో ఒకటి, దొడ్డుబట్టలో ఒకటి, ఇంకా దగ్గులూరులో ఒకటి, దిగమరలో ఒకటి, ఇలా. ఎందుకండి? సాంప్రదాయమైన సంబంధం ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. అయితే ఓ పని చేయండి. మన అంబాపురం జమీందారు లేడు, వారి సంబంధమా? వారికి? అబ్బే, ఆ జమీందారు గారు గుమస్తా శాషే లేడు, అతని సవిత్తమ్ముడు. సవిత్తమ్ముడా? అయితేనే, సాక్షాత్ రామలక్ష్మణుడు. మా వాళ్ళు లేడు? లేరండి, ఎక్కడికో వెళ్ళారండి. పాపం మీరంతా చాలాసేపటి నుంచి కూర్చున్నట్టుందే. మా అందరికీ తాను ఒకటే డాక్టర్ కానీ ఆయనకి మేము ఒకళ్ళమే పేషెంటం కాదుగా. ఆయన అస్తవాసి మంచిది, అమృత హస్తమైన అందరూ ఇక్కడికే వస్తారండి. మా బేసిన పని చేశారు శాషయ్య గారు. అంతా పరమేశ్వరుడి దయ. కూర్చోండి. పెద్ద పరీక్షలు పేస వాళ్ళందరికీ బుద్ధులుంటే మన పల్లెలు ఇంత అధ్వానంగా ఎందుకుంటాయి ఆయన? బాగా చెప్పావు. పల్లెల నుంచి డబ్బు తీసుకెళ్లి చదువుకొని కాసు గీసే పత్తిలో ప్రాక్టీస్ పెడుతున్నారు. అందుకే కాదు, వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగు తమ్ముడి చేతి ఇక్కడే వైద్యం పెట్టించాడు. ఊరంతటికీ ఉపకారం చేస్తున్నారు. ఊరంటావు ఏమిటయ్యా, వాడవాడ అంతటికేను. కూర్చో. ఇవి చూడు. ఎలా ఉంది? బాగానే ఉంది. ఎవరన్నాయా? ఈ సంబంధం నీకు వచ్చింది తమ్ముడు? నాక? అవును, అన్ని విధాల మంచి సంబంధం. ఎల్లుండి మంచి రోజుట, మనం వెళ్ళి మాట్లాడుద్దాం, వస్తావా? ఎందుకన్నాయా? అదేమిటి తమ్ముడు, మరే సంబంధమైనా నీ మనసులో? అది కాదన్నయ్యా, చూడ్డానికి నేను కూడా రావడం ఎందుకని అన్నాను. అదేమిటయ్యా, నువ్వే స్వయంగా చూడడం మంచిది. చూశానుగా, మీకు వదినకి నచ్చితే నాకు నచ్చినట్టే అన్నయ్య. అదే ఆ సంగతి. సరే, బాబు. అయితే ఇదంతా నీ పనేనా వదిన? అలా ఫోటో చూస్తూ గుటకలు వేయకపోతే స్వయంగా వెళ్ళి చూసుకోరాదు? వదిన. అమ్మాయి మీకు నచ్చింది, అబ్బాయి మీకు నచ్చాడు, ఇక ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం కానివ్వండి.
ఏమంటారు సరే చూడండి మంచి ముహూర్తం దగ్గరలోనే చూస్తాను అసలు విషయం చెప్పటం మర్చిపోయాను ఏమంటంటే అమ్మాయి కొంచెం బాల తొడుగు 100 తులాలు ఉంది మరో 50 తులాలు పెడతాం వాళ్ళ అమ్మాస్తి నా ఆస్తే కాక వాళ్ళ మేనత్త ఆస్తి కూడా ఆస్తి చూసి కాదండి గోపాలం గారు అమ్మాయి లక్షణంగా ఉంది మాకంతే చాలు మరొక్క మాట నాకు ఒక్కగానొక్క కూతురు తల్లి లేని బిడ్డ ఎన్నడూ గర్భ దాటారు కదా అల్లుడు గారు కూడా ఇక్కడే ఉండి ప్రాక్టీస్ పెడితే ఇల్లరికమా ఆ మాట ఎందుకు ఇది మీ ఇల్లేగా తమ్ముడు ఒక్క నిమిషం ఏదో అమ్మాయి మీద ప్రేమ కొద్ది అన్నాను మరి ఏమీ అనుకోకండి అయితే తిరుగులేదు కదా అదేమిటండి మాట ఇచ్చిన తర్వాత మరి మేము వెళ్ళొస్తాం మంచి ముహూర్తం చూసి కబురు పెట్టండి అలాగే నేను ఉన్నా కదండి నేనేం వినలేదు అబద్ధాలు ఇప్పటి నుంచైనా పెళ్లి కూతురా పెళ్లి అయ్యాక ఆడపిల్లలు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఆడ అబద్ధాలు పోతయ్యా ఏమ్మా చూడు వీడు మొహం రగలే చిన్నప్పటి ఇంతే మొదటి నుంచి నోరు ఇంతే కూర్చోవదనా పెళ్ళంటే మాటల ఇవన్నీ అందుకోవాలి ఇవన్నీ ఇవ్వాలి ఇవన్నీ సామాన్లు సర్దుకోవాలి ఎంతమంది సమాధానం చెప్పాలి ఒక్కదాను ఏమస్తపడతావాలని చక్కా వచ్చేసాను అదినా మంచి పని చేసావు ఇవన్నీ ఎందుకమ్మా ఇదిగో ఆడపడుచుల అంచనాలు కాసిపడి వచ్చాను అనుకుంటావేమో నిజం చెప్పాలంటే నాకు ఆ ఉద్దేశం విషయం మాత్రం లేదు మా వదిన రెండు రోజుల ముందే వస్తావు అనుకున్నాను అదినా వద్దామని అనుకున్నాను అదినా మా ఆయన కదలిస్తేగా ఆయన సంగతి నీకు తెలియదు వేలు విడిచిన ఆడపడుచు నువ్వు అప్పుడే వెళ్ళి ఏం చేస్తావులే తర్వాత వెళ్ళొచ్చులే అన్నారు మన కష్ట సుఖాలు వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పొదినా అయినా కట్నం ఎంత ఏమిటదినా మీ అన్నయ్య గారి సంగతి తెలియనట్టు కొత్తగా అడుగుతావేంటమ్మా పొలం లాంఛనాలనే ఏమైనా ఉన్నాయా కట్టాలు పుచ్చుకునే వాళ్లకు అవి మాత్రం ఎలా ఉంటాయి ముద్దు ముచ్చట కోసమనమ్మా ఎవరు ముద్దు ముచ్చట అంతేలే అంతే అమ్మగారు చిన్నయ్య గారు వచ్చారమ్మా నేను వస్తున్నాను పద ఏమిటి పెళ్లి కొడుకుని చేయడం అదే అయిపోయిందటి లేదు చేద్దాం పదండి నువ్వు మా ఇద్దరిని ఆసుపత్రిలో వదిలిపెట్టేసి వచ్చేసావా చూడు చొక్కా ఎలా తడిపేశాడు ముద్ద ముద్ద చేసేసాడు చిన్నపిల్లాడు కాదు తెలియలేదు ఇంటి దగ్గర సరే ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే మరి చుట్టాలు ఇంటి దగ్గర కాస్త నువ్వు ఎత్తుకోకూడదు ఏంటి తీసుకో ఏ నువ్వు ఎత్తుకోకూడదు ఏంటి నువ్వేం చేస్తావు నేను అవతల తమ్ముడిని పెళ్లి కొట్టుకుని చేయాలి ఆడుకోడు నే కాదన్నా అదేమిటదినా ఇంటి ఆడబిడ్డ నువ్వు ఉండగా నే పెట్టడం నిజమే నిజమే ఎంత వేలు ఇస్తాయి ఇంటికి ఆడబిడ్డనేగా బంగారమై బాగా వృద్ధిలోకి వచ్చి అదే ఇది అయిపోయిందయ్యా చెప్పండి
సరదాగా పోదాం పదరా బావచి వేసుకుంటు పదరా సరదాగా పోదాం పదరా బావా ధల్లు ధల్లు మని గుండెల దరగా 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 ధల్లు ధల్లు మని గుండెల దరగా
దొరికావు అయినా ఇంత సిగ్గిందు చెప్పు నీకు చదువుకున్న దానివి కదా చదువుకుంటే సిగ్గుండదా ఏమిటి ఉండకూడదు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత సిగ్గు లేకుండా ఉంటారన్నమాట భలే భలే బాగా విసురు అబ్బా ఏమిటి ఇది నా చెంప చూడు ఎలా వాచిపోయిందో నీ విసురుతో అబ్బా చూడు చాలండి మరి చెంపలు ఇదిగో పేరం అదండి రమణి ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడు ఏ ఇంటి బెరగ లేకుండా నాలుగు రోజుల పాటు ఇక్కడ సుఖంగా ఉన్నానని చెప్పి కళ్ళలో కారం కొట్టుకుంటున్నావా అంత మాట అంత మాట మరి లేకపోతే ఏమిటి ఇక్కడ పలహారాలు చేదయ్యా భోజనం గొంతు దిగడం లేదా నేను కాదన్నారా వారిని మించి వీరు వీరిని మించి వారు మనుగుడు పగుళ్ళలాగా మర్యాద చేస్తూ ఉంటాను ఇంతకీ రేపు శనివారం వెళ్ళకపోతే జీతం కోసేస్తాడు ఆ షావుకారు అయ్యో అయ్యో ఇంతోటి వందల వందల జీతం షావుకారు కోసేస్తా అన్నట్టు అసలు నిజం చెప్పాలంటే 500 రూపాయలు సంపాదించాను నే కాదన్నానా నువ్వు సంపాదిస్తేనే వాళ్ళు లాంఛనాల కింద ఇస్తేనేలే ఇవ్వకపోతే ఆ పెళ్లి జరగనిద్దును అల్లరి పెట్టి ఆపచేయను ఈ పేరమ్మ నోటికి ఊరంతా ఊగిపోతుంది నిజం చెప్పాలంటే ఏదో మెల్లిమెల్లిగా నాలుగు రోజులు ఇక్కడే ఉంటే కాస్త కాస్త డబ్బు రాబడదు చిన్న కోడలు బంగారు పిచ్చికి వేశావు ఏదో ప్లాన్ వేశావు ఊరికే అన్నారు మీసం ఉన్న మొగాడి కన్నా రోసం ఉన్న ఆడదే మేలని విసురావు మొగాడు అందరి మీద విసురావు సొడ్డు సొడ్డు అంటే లోకానికి అంతటికి సొడ్డు ఉందంట నీలాంటిది కించెత్తు నల్లి గుట్టిన మాంసమునకెల్ల చేటు వచ్చు మహిళ సుమతి కూర్చోండి రాధా రాధా ఏమిటక్క ఇదిగో కాంతం వదిన దండం పెట్టమ్మా పర్లేదు పర్లేదమ్మా కోడలు తెచ్చుకుంటే ఇలాంటి పిల్లల్ని తెచ్చుకోవాలి స్వరూపం పైగా బోరిడంత సుకుమారం వంగి దండం పెడితేనే అరిగిపోతుందేమో అన్నంత సున్నితం మా మరదలకి ఏమనుకోక పిన్ని అంతకన్నా సున్నితం మా పేరమ్మ వదిన హాస్యం పేరమ్మ నీకు సరిపడ్డ ఆడబిడ్డే అదృష్టవంతురాలే సీతమ్మ మంచి తోడుకోడలే దొరికింది ఏమదా మిగుస్తున్నావు టాగారు కాదు ఎవడైనా కొత్త కోడలు గాజులు ఎంత బాగున్నాయో చూడవే మా చెన్నాపట్నం పిన్నమ్మ కూడా ఇలాంటి గాజులే చేయించుకుంది అంచు చూడవే ఎంత బాగుందో ఏమమ్మా మెడలో గొలుసు ఎన్ని వరుసలో పులరా పులి పదండి పదండి రామ్మా రాధా పులాసం చూద్దాం లే రానండి పులాసం వచ్చి చూద్దాం రమ్మంటే నేను రానండి అంటుంది ఏమిటమ్మా రాచెల్లా చూద్దాం Thank you.
ఇంకా ఏమో హట్టు పిలవడానికి వచ్చావయ్యా అల్లుడు గారు అని. మీ డబ్బు సంచుతో మీ అమ్మాయి జబ్బు కప్పెట్టి మా వాడి బతుకు బండలు చేసిన చాలదు. ఆ జన్మాంతా రోగిష్ఠంతో కాపురం చేయమని చెప్పడానికే వచ్చావా? ఇదిగో అది కల్లో మాట. నిజం చెప్పాలంటే నా బంధువులో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. వెళ్ళి వెళ్ళి వచ్చిందారిని. కప్పెట్టలేదు శేషయ్య గారు. పెళ్ళైతే వ్యాధి పోతుందని చాలా మంది వైద్యులు చెప్పారు. నా మాట నమ్మండి. పెళ్ళయ్యి మా ఇంటికి వచ్చిన తర్వాతే ఆ జబ్బు ఆరంభమయ్యి ఉంటే మట్టుకు మనం ఏం చేసేవాళ్ళం బావగారు? అంతా పరమేశ్వరుడి దయ, మా అదృష్టం. మీ తమ్ముడు గారు తొందరపడి? మా తమ్ముడు అలా తొందరపడేవాడు కాదులేండి. మరేం పర్వాలేదు, నే వెళ్ళి మాట్లాడతాను. తెలిసే పెళ్లి చేశావా? తెలియదు తమ్ముడు. తెలిస్తే? తెలియదు, తెలియకుండానే కళ్ళు మూసుకుని ప్రవర్తించావన్నమాట. ఇంత చక్కగా నెరవేర్చావు నీ బాధ్యత. గొడ్డును తెచ్చేటప్పుడైనా మంచి చెడ్డ ఆలోచిస్తారని, జీవితాంతం వరకు ఉండే పెళ్లి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావా? తొందరపడకు తమ్ముడు, నా మాట విను. అవును, నీ మాట విన్నాను కాబట్టే ఇంతవరకు తెచ్చావు. చల్లగా సాగవలసిన జీవితాన్ని అల్లకల్లోలం చేశావు. పెద్దవాడవని నమ్మి అన్నిటికీ నువ్వే అని ఊరుకున్నందుకు చాలా బాగా చేశావు. ఆ అమ్మాయికి రోగం ఉన్నట్టే నీకు తెలియదు. ఆ సంగతి వాళ్ళు దాచిపెట్టినట్టు అంతకన్నా తెలియదు. ఇలాంటి రోగిష్ఠాన్ని కట్టుకున్నవాడు ఆ జన్మంతా నరకం అనుభవిస్తాడని అసలే తెలియదు. ఇక నీకు తెలిసిందేమిటి? ఆడపిల్లి వారు ఆగర్భ శ్రీమంతులన్న సంగతి తెలుసు. మారుడి తమ్ముడికి సంబంధం చేస్తే ఆస్తి అంతా అనుభవించవచ్చని బాగా తెలుసు. ఇదే నీ సొంత తమ్ముడైతే ఇలా చేస్తావా? స్వార్థం కోసం సవత్తముడు సంఖ్యాన్ని సర్వనాశనం చేసిన పర్వాలేదు. మంచి చెడ్డ ఆలోచించుకోకుండా నోటుకు వచ్చినట్లలా పేసావా? ఆయన స్వార్థం చూసుకున్నారా? నీ సఖ్యాన్ని నాశనం చేశాడా? ఆయనకి నువ్వు నిజంగా స్వార్థం చూసుకుంటే నువ్వు ఇట్లా డాక్టర్ అయ్యేవాడివా, బోర్డు కట్టేవాడివా? నీ కోసం ఆయన పడ్డ అవస్థలన్నీ తెలుసుకోకుండా ఆయనకు స్వార్థం అంటావా? ఇలా ఇది స్వార్థం ఉన్న వాళ్ళు దొరుకునే చొక్కాయనా? ఇది స్వార్థపరం వేసుకునే కండువాయనా? ఆయన చొక్కాలు చూడు, నీ చొక్కాలు చూడు. ఇదిగో ఇందులో చిరువు లేనిది, మాస్క్ లేనిది ఒక్కటైనా ఉంది. నీ దస్తావేజులు, నీ ఆస్తి, నీ ఆస్తి ఏమి చెప్పు చదవలే చూసుకో. నీ భాగం ముట్టుకోకుండా తన భాగాన్నే తాకట్టు పెట్టి నేను చదివించాను, అదేనా స్వార్థం? నీ ఆసుపత్రి కోసం ఆయన ఆస్తిని అమ్మే తెచ్చారు, కానీ నీ దగ్గర నుంచి చిల్లి కానీ ఆశించలేదు, అదేనా స్వార్థం? కడుపు కట్టుకుని కానీల దగ్గర నుంచి పొడపట్టి నీకు పంపించారు.
తనకు డబ్బు చేసినప్పుడే నీ పరీక్షకు డబ్బు కావాలిస్తే మందైనా కొనుక్కోకుండా ఉన్నదంతా నీకే పంపించారు అదేనా స్వార్థం కన్న కొడుకుని కట్టుకున్న పిల్లల్ని మరిచారేమో కానీ నీకే లోపం రానివ్వలేదు ఇవేమీ ఆలోచించుకోకుండా సత్య ఋషి లాంటి వారిని స్వార్థపరులు అన్నావు సవతన్న గారిలా ప్రవర్తించారన్నావు బాగా ఆలోచించు ఎవరు మారుటి బిడ్డలాగా ప్రవర్తించారు ఎవరు స్వార్థం చూసుకున్నారు ఎవరు మరేం పర్వాలేదు తమ్ముడు ఆవేశంలో అన్నమాట లేక అటువంటప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు జరిగిందేదో జరిగిపోయింది ఆ పరమేశ్వరుడి దయవల్ల అన్ని సర్దుకున్నాయి ముందు వెళ్ళి అమ్మాయిని చూడు తమ్ముడు వెళ్ళు బాబు వెళ్ళు తమ్ముడు వెళ్ళు ఏనుగమ్మా ఏనుగు రాజావారి ఏనుగు దంతాల ఏనుగు దర్జా అయినా ఏనుగు ఏనుగు పీనుగు అనుకుంటాను కదా మనకు కనపడుతుంది కమ్మ దర్జా లేలే మూట ముల్లే పట్టు బండి కోసం పౌరం కనపదురు
ఇంకా 10 రోజుల దాకా ఇక్కడి నుంచి కలలడానికి వీల్లేదన్నావు కదా ఇక్కడికి అయినా అవమానం జరిగింది కదూ ఒక్కళ్ళన మాట వింటేనా ఇంకా ఎందుకు ఇక్కడ చిచ్చి అనిపించుకోవడానికి వీళ్ళంతా చెత్తను కదలు మూట ముని కొట్టు యథార్థం చెప్తే లోకానికి విరోధం అంటారు ఇందుకే నిజం చెప్పాలంటే వీళ్ళందరికీ సబూ చెప్పడం నాదే బుద్ధి తప్పు ఇంకా కగలమే జెండా కోయిల అలా నిలబడ్డావు నే కాదన్నానా మూట ముని కట్టు కట్టుకోటు ఏండో ఫారం గారు వాళ్ళు రెడీగా బండి వచ్చింది మరి తొందరగా ప్రయాణం కండి పోర్ని నాలుగు చీరికలు గాను మేము ఉండడం నీకు కష్టంగా ఉంది ఏమిట్రా ఇందా బాలేదర్వీరమ్మా నాకేం కట్టం బండేరు తొందర పడుతున్నాడంట అంటేను మొట్టమొదటి నుంచి ఇంతే నువ్వు మాట మాట్లాడితే శాంతం వినిపించుకోకుండా జాగ్రత్త మాకు ఎప్పుడు పరాకరించనే ఉంది నేను కూర్చుంటా ఒక ఇదిగో చూడు నేను రాధమ్మతో చెప్పు అతను కావాల్సిన మాట మాట్లాడు రావా పెట్టా పెట్టి సరే నెత్తిని పడాయి తొందరగా పోతురు కానీ కొంచెం నెమ్మదిగా తగలదు పైన తగ్గదు ఇంకేమన్నా నేర్తున్నావా సరే బా లేదు ఎక్కురా ఒరే ఎక్కు ఆయన ఇదేం చోద్యం అమ్మా జబ్బులు మనుషులకు రాక మాకులకు వస్తాయా ఇంతలోనే మా మధు మళ్ళీ పెళ్లి ఆ రాళ్ళవాడిని సర్ది చెప్పి తోడుకు నా తల ప్రాణం తాకొచ్చింది అనుకో ఏమిటి అవునమ్మా నీ మాట నీ మనసులోనే ఉంచుకో అది మీ తోట కొడతా అన్నావు గనక వస్తుంది వస్తుంది వెళ్ళొస్తానమ్మా రాధా వెళ్ళొస్తానా చూడదునా నేను ప్రయాణమై పెడుతున్నానంటే మొహం ముడిచిపెట్టి కూర్చుంది గంగా గంగా అమ్మ మళ్ళీ మూర్చి వచ్చేటట్టుగా ఉంది మధున త్వరగా రమ్మ చేతికిచ్చావా ఇంకా మూర్చి రాదు అంతకన్నానా అంతా భగవంతుడి దయ ఎలా పడిపోయింది రా బాబు చూసావా నిన్ను వదిలి రానంటున్నాడు ఎలా వస్తాడు మరి ఇక్కడ బాగా బిస్కెట్లు రుచి మరిగాడు వెళ్ళు బాబు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నిన్ను వదిలి ఉండడు చెల్లా చూసారే వద్దులే బాబు వద్దులే వద్దులు ఇక్కడే ఉండు పోనీ నా దగ్గరే ఉన్నాయి అక్కయ్య వాడితో నువ్వేం పాటలు పడతావమ్మా పర్వాలేదు నాకు సరదాగా ఉంటుంది పొద్దు పోతుంది అయితే అంతకన్నా నా తల్లి పోనీ నీ చేతి మీద పెరిగితే ఈ కుర్రాడైనా దక్కుతాడేమో ముగ్గురు పిల్లలు ముత్యాలు లాంటి వాడు
రెండేళ్ళైనా బ్రతకకుండా దగా చేసిపోయారు. అందుకే వాడికి చేతికి మెడకి ఏమీ లేకుండా బికారి వాళ్ళలాగా వదిలేశాం. వీడైనా దక్కితే కడుపు శోకం పోయి గుండెలు కుదుట పడతాయి. ఊరుకో అక్కయ్య, బాబుకి ఏం పర్వాలేదు. ఈ రోజు నుండి వీడి నీ కొడుకే చెల్లాయి అక్కయ్య. తండ్రి బాగా చదువుకొని బిఎల్ ఎంఎల్ పాస్ అవునాయనా? ఇదెవరు నేర్పారు బాబు? అమ్మ నేర్పింది. అమ్మ నేర్నా? రావుడు బాబుని బడికి తీసుకెళ్ళు. రెడీగా దా బాబు దా. అయిస్తాం
వెదాలి వేణు బాబు బడికి హరి లరంగ హరి వెదాలి వేణు బాబు బడికి నిపుడు వేగమే తదువులన్నీ చక్కగానే తదువగాను హరి లరంగ హరి అక్కయ్య ఆ బడి మన ఇంటి దగ్గర పెట్టిస్తే బాగుండదు బాగుండికే ఒక బడి కట్టించు తల్లి అబ్బాయి వెళ్ళి ఐదు నిమిషాలు అయిందో లేదో ఇంతలోనే ఇంత బెంగ పెట్టుకుంటే ఎలా చెల్లాయ్ అది కాదక్కయ్య అల్లరి పిల్లలు ఎవరైనా బాబును కొడితేను ఎందుకు కొడతారు కొడితే పంతులు గారు ఊరుకుంటారా ఊళ్ళో పిల్లలందరూ చదువుకోవట్లా అదిగో ఆ పోలికలే వద్దన్నాను ఒకవేళ ఎవరైనా కలంతో కన్ను పొడిస్తే అప్పుడేం కావాలి ఆ పంతులు ఏం చేస్తాడు మనం ఏం చేస్తాం అబ్బా ఎంత దూరం పోయింది తల్లి నీ ఆలోచన తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా నాకు ఈ ఆలోచన తట్టేది కాదు కలం పెట్టి కంట్లో పొడుస్తారా నీకంతా హాస్యంగానే ఉంది పోనీలే నన్నేం చేయమంటావు చెప్పు నువ్వేం చేయక్కర్లేదు దయ ఉంటే బావగారితో చెప్పు లేకపోతే మానే నేను చెబితే నీకేమన్నా మతిపోయిందా అంటారు నువ్వే స్వయంగా చెప్తే సరే నీ మాట తీసేయలేదు సరే నేనే చెప్తాను ఇప్పుడే చెప్తాను అమ్మాయి వారిని కచేరి నుండి రాని సమర్నే మంచి చెడ్డ అక్కర్లేదు ఎప్పుడు మందులు కలుపుకుంటూ కూర్చుంటే సరే ఏమిటిది నేనేం చేశాను రాధా ఏం చేయలేదనే చెప్తున్నా నలుగురు ఏమనుకుంటారో తెలుసా దేనికి ఇంత ప్రయోజకులైనా ఇంకా అన్నగారి చేత ఉద్యోగం చేయిస్తారా అదే మానపించమనేనా వారు కష్టపడిన చాలదు ఇకనైనా హాయిగా ఇంటి పట్టున ఉండి రామకృష్ణ అనుకోవద్దు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఊరినే ఉండని చేత కాదు రాధ చాలా బాధగా ఉంటుంది ఉండని ఉండకపోనియండి ఏమైనా వారికి మీద ఉద్యోగం చేయడానికి వీల్లేదు సరే అలాగే అన్నయ్యతో చెప్తానులే ఏమండోయ్ మిమ్మల్ని మీ మరదలు ఏదో చెప్తానికి వచ్చింది మరదలా ఏమిటమ్మా అది ఈ బిడ్డ కంట్లో బడి పిల్లలు కలం పెట్టి పొడిస్తే కంట్లో పొడిచారా ఇప్పటికేం పొడవలేదనుకోండి ఒకవేళ పొడిస్తే గిడిస్తే అన్నమాట సరే పొడిస్తే గిడిస్తేనా నేనేమిటో అనుకున్నా మతిపోయిందంటారని చెప్పనున్నావే ఇప్పుడు ఎలా చూస్తున్నావక్కయ్య అది తప్పేనా నాకు అన్ని విధాలు ఆగుతట్లే ఏం జరిగింది ఏమిటి బాగానే జరిగింది మాట్లాడటం నాదే తప్పు మధ్య నాకెందుకు ఏం జరిగిందమ్మా నువ్వైనా చెప్పుదు ఏం లేదండి ఆ బడి మన ఇంటి దగ్గరే పెట్టిస్తే బాగుంటుందని బాగానే ఉంటుందమ్మా దివ్యంగా ఉంటుంది అదేమంత పెద్ద పని అయితే బళ్ళు చదువు చెప్పేదెవరు ఆ పంతులు గారే నెలకు 10 రూపాయలు ఇస్తామంటే ఆయనే ఒప్పుకుంటారు దానికేముంది కానీ అమ్మా ఒక్క విషయం ఆలోచించు నీ కొడుకు బాగుపడాలంటే రోజు కొంతసేపైనా వాణ్ణి కనుచాటుగా ఉంచటం అవసరం బడి మన అరుగు మీదే పెడితే పంతులు వాణ్ణి అదుపులో పెట్టడం చాలా కష్టం నీకు తెలియంది ఏముంది అమ్మా అతి గారం చేస్తే అబ్బాయి చెడిపోతాడు వాడికి చదువు బాగా రావాలంటే బడి కొంచెం దూరంగా ఉండటమే మంచిది అది అవసరం కూడాను సరేనండి చూడమ్మా నువ్వు చెప్పింది చేయలేదని మరేం బాధపడద్దు మధు చేత నువ్వు కబురు చేశావే నా పని విషయం అది తప్పకుండా చేస్తానమ్మా రేపే నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను సరేనా చాలా సంతోషమండి Thank you.
ఏమటయ్యా ఇది చుట్టుపక్కల ఊళ్ళల్లో కలరా వచ్చి నానా విభత్సం జరుగుతుంటే ఇక్కడ గొడ్లను గడగడం ఏంటి బట్టలు తొక్కడం ఏంటి మంచినీటి చెరువుల్లో ఇలాంటి పనులు చేస్తుంటే అంటూ యాదులు రాకేం చేస్తాయి మరి మాకేం తెలుసు బాబు ఏదో మొదటి నుంచి ఆనవాయితీ అయిపోయింది అలానే ఊరు ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉంటాయా తప్పు కాదు అంతగా బాబు రండిరా మీద అంతా లేచి రండి రా దగ్గరికి రండిరా రండి దగ్గరాలే రా చూడండి ఈ తీసుకెళ్లి మంచినీటి బావుల్లోనూ చెరువుల్లోనూ ఇంత వేయండి బాగా ఆ తర్వాత గొడ్లను కడగటం గొడ్డలు ఉతకటం స్నానాలు చేయటం ఇవన్నీ కూడా బంద్ చేయాలి తెలిసిందా రేపు మందు వచ్చాక టీకాలు వేయటం కూడా ప్రారంభిస్తాను ఎల్లొస్తాం బాబు మంచి పదండ్రా దీనికి ఇంకా తిరుగులేదు పదండ్రా ఏమిటో ఇది చుట్టుపక్కల ఊళ్ళల్లో కలరా ఉందని మందు కలుపుతున్నాం తాగే నీళ్ళలో మంది ఏమిటో తాగే నీళ్ళలో స్నానం చేయటమేటయ్యా స్నానం అవును స్నానమే ఇదిగో స్నానం నేను ఒక్కడిని చేయటం లేదు తాత తాతల నుంచి కూడా స్నానాలు ఇందులో చేస్తూనే ఉన్నారు డాక్టర్ గారు తాగే నీళ్ళలో స్నానం చేయటం ఏమిటయ్యా మాత్రం తెలియదు డాక్టర్ గారు ఈ మందు ఈ నీళ్ళలో కలపమన్నా కలుపుతున్నాం ఇదిగో ఈ చెరువు ఏం డాక్టర్ గారు ఏమీ కాదు ఇది జమీందారు జమీందారు అయినా పది మంది తాగే నీళ్లు కాబట్టి కలపాల్సిందే అవతారం ఏంటి సెలవు నువ్వు వైద్యం చేస్తుండేవాడివి కదూ మానేశావా ఏం చేయమంటారు ఇంగ్లీష్ డాక్టర్ వచ్చాక మా కుర్రాడే మందిచ్చు కూడా మానేశాడు నా దగ్గర మంచి పని చేశాడు బుద్ధిమంతుడు నువ్వు పెళ్లిలో పేరయ్యవు కదూ వ్యాపారం బాగా సాగుతుందా ఎక్కడుందండి ఈ రోజుల్లో కుర్రాళ్లే కుదుర్చుకుంటున్నారు సంబంధాలు కూడా అయితే ఉద్యోగం లేదమ్మా అలా చెప్పు అందుక తీరిగ్గా కూర్చొని ఊళ్ళో జట్టీలు పెడుతున్నావు శ్రీహరి శేషయ్య మా దగ్గర ఉద్యోగం మానేశాడు అని నువ్వు చేసుకో ఏమంటావు మహాప్రసాదం రాజపోషకులు మీ బోటి వారు పోషించాలి మా బోటి వారు పోషింపబడాలి అది శాస్త్రం అయితే వెళ్ళు రేపు పనిలో చేరుకో ఆవిడెక్కడా ఇందాకనగా నీళ్ళకెళ్ళాడమ్మా స్కూల్కెళ్ళి బాబుని తీసుకురామంటే నీళ్ళకెవరు పంపారు తెలీదమ్మా చూసావా అక్కయ్య ఈ రావుడు టైంకెళ్ళి బాబుని స్కూల్ నుంచి తీసుకురామని చెప్పానా వెధం ఎక్కడా కనిపించడు అసలు ఇంట్లో నా మాట అంటే ఎవరికి లెక్కలేదు అదేమిటమ్మా ఇంకెవరి మాట అయినా లెక్క చేయరేమో కానీ ఈ ఇంట్లో నీ మాట కాదనే వారు ఎవరున్నారు మాటలకెళ్ళే మాటలు కాదమ్మా బావగారిని ఉద్యోగం మానేయమన్నావు మానేశారా ఇల్లు కట్టించమన్నావు అప్పుడే పునాదులు తయారవుతున్నాయి ఇక నీ మాట వినంది ఎవరమ్మా నిజమే అక్కయ్య అక్కడ మా నాన్న అంతే ఎప్పుడూ నా మాట కాదనే వాడు కాదు మా మరిది మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలు చెల్లే అవునక్కయ్య ముఖ్యంగా దేవుడు లాంటి బావగారు నీలాంటి అక్కయ్య దొరకడం నా అదృష్టమే ఏమిటిది నీకేదొచ్చినా పట్టలేను తల్లి వదులు నే వదన్ను మొన్న చెప్తా అన్నవే ఆ కథ ఇప్పుడు చెప్పు అక్కయ్య ఇప్పుడేం కథలమ్మా వదులు ఏమిటది పుచ్చ పువ్వు పూర్ణమ్మ కథ ఇప్పుడు చెప్పు అక్కయ్య ఏమిటి అక్క చెల్లెళ్ళు లేదు ఏమీ లేదు మీ మరదల గారికి కథలు చెప్పాలట ఇదిగో బెజవాడి నుంచి పేరమ్మ ఉత్తరం రాసింది పెళ్ళైనంత కాలానికి రాసిందా అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏమి బాగులేవట అందుకోసం వాళ్ళ అబ్బాయిని చదువు కోసం ఇక్కడికే పంపించేస్తున్నారట అయ్యగారు తమరి కోసం తాపి మిత్రులు వచ్చారండి ఇదిగో వస్తున్నా అమ్మా చైత్ర మాసానికి ఇల్లంతా పూర్తి అయ్యట్లేదు ముహూర్తానికి పాలు పొంగించేసి తర్వాత దిగొచ్చు ఏమంటావు సరే మీ ఇష్టం అదే బాగుంటుంది బంధువులందరినీ పిలవచ్చు అన్నట్టు పేరమ్మ ఉత్తరం రాసింది వాళ్ళ అబ్బాయికి సాయం చేయమని ఇక్కడికి పంపిస్తే చదివిస్తామని రాశాను నీకేం అభ్యంతరం లేదు కదా నాకెందుకండి అభ్యంతరం రాదా రా ఓయ్ తల్లి ఓయమ్మ ఆ బాబా నిజం చెప్పాలంటే వదిలే ఇప్పుడు నా ప్రాణం లేచి వచ్చిందనుకో బాగున్నారా అన్నయ్య ఇస్తావునా అమ్మాయి
ఆయనకే దుక్కలా ఉన్నారు. ఆయన అస్తంత తగలబెట్టి కాంపౌండర్ చదివారు. పిల్లని చదివించమంటే తను చదువుకున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి. అను నువ్వేమంటావు అను? నేను ఎప్పుడైనా కాదన్నానా? ఒరే నారాయణ, నీ నాటక సమాలు అవి జాగ్రత్తగా తెప్పించుకో. పదవదినే నడువు నడిపోతున్నాయి, కూర్చుందావు పోట. నాన్న, నా నాటకం సమాలు జాగ్రత్తగా తెప్పించు. రామయ్య బాబు, మా వాడి నాటకం సమాలు జాగ్రత్తగా తెప్పించు. ఓ ప్రేమనాథ గారు, మరి బండేడికి డబ్బు ఇచ్చారా? డబ్బా? ఆ డిపార్ట్మెంట్ అంతా తందేనబ్బా, నాది కాదు. ఇవ్వకపోతే మరి సామాన్లు దింపనివ్వడుగా, మీరు కూడా రావాలి. మరి గారా, అమ్మాయిని అడిగి ముప్పాలు వాడరా. మొదలు. ఇదిగో తండ్రి, పెద్దాడయ్యావు, చదువుకుంటా బాబు. అయితే మా నారాయణ నువ్వు కలిసి చదువుకోండి అమ్మా. ఏం చదువుతున్నావు నారాయణ? ఫోర్త్ క్లాస్. రాయల్ రిడల్, జాగ్రఫీ, అరిథ్మెటిక్, డిస్మల్, గిస్మల్, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ నీకేం తెలుస్తుందత్త? చాలా ఆలస్యంగా పాస్ అయినట్టున్నాడు. నిజం చెప్పాలంటే ఈ పాటికి 1-4 క్లాసులు పాస్ అయిపోయేవాడేనమ్మా. వాడి మొహం మండ ఆ పాడు ముండా పంతులు వాడు ఒకటి దొరికాడు. వాడికి మా వాడు అంటే కట్టదు. పై క్లాసులో పోనిస్తేగా ఒక క్లాసులోనూ 2-3 కూర్చోబెట్టేస్తున్నాడమ్మా. అలా ఎప్పుడు జరగదునే, సరిగా చదవక ఫెయిల్ అయి ఉంటాడు. అలా జరగదంటావేటమ్మా? ఇప్పటికాలం పంతులు లంచాలు మరిగారు. పేదవాళ్ళం మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం చెప్పొద్దు నా లంచాలు? మాకు ఈ గొడవలు ఏం లేవదునా. మా బాబు ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నాడు. అలాగా ఏది ఇంజన్ స్పెల్లింగ్ చెప్పమను, వాడి తరం కాదు. మా బాబుకే చక్కగా చదువుతాడు. చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పు బాబు. సిగ్గుపడుతున్నాడు. చూడమ్మా రాధ, మా వాడు ఒక చదువులోనేనా నాటకాల్లో వేషాలు వేశాడంటే హాలు హాలంతా గుమ్మైపోయింది అనుకో. ఒరే నారాయణ చూడు, అత్తాయిలు వింటారు ఏది ఓ పాట పాడు. అన్న శమింపు మన్న తగదల్లుడు గాడిది మేన గోడలో అన్న మన్నన సేయు మన్న విను వాణి నిజం పుటరాచ పాడి గాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ బోవన్న భవత్సగోదరి గదన్న నిను శరణంబు వేడదన్ అన్నా ఏం పని లేకపోతే సరే పద. అయ్యో కూర్చో, చదువు. నీకెందుకు ఆడపిల్ల జుట్టు నువ్వును? చీ, ఆడపిల్లనా? మగాళ్ళైతే జుట్టు ఇలా ఉంచుకుంటారంటే చక్కగా నాలా క్రాఫ్ట్ చేయించుకుంటారు. అలా నాకు చేయించా? చేస్తా గానీ మరి ఫీజు ఇస్తా? ఇస్తా. ఎంత? దగ్గర చేస్తే అనా. నా దగ్గర అనా లేదే. కానీ పర్లేదులే, కానీ అయితే దగ్గర చేయించను, చెప్పేసి పోతాను. ఎల్లయ్య వచ్చాడు. కానీ కానీ లేదు. ఎల్లయ్య. ఏం బాబు? ఇదిగో నారాయణ చెప్పినట్టు నా చెవు. ఇదిగో చూడు, ఇక్కడ 35, ఇక్కడ 35, ఇక్కడేమో 40. ఈ మెడ మీద నువ్వు ఎంత అంత కత్తిరి వేగలో అంత కత్తిరిచ్చేసే, తెలిసిందా? అలా నా బాబు కూడా చేయలేడు బాబా. అదే అంత కష్టం కాదల్లయ్యా. ఇదిగో ఇక్కడ 35, 35, 40 అంతే. అయినా అమ్మగారు చెప్పండి, నేను చెయ్యను బాబాయ్. అట్లయితే ఉండి అడిగి వస్తాను అమ్మని.
అమ్మేగా కొట్టింది తప్పు కాదు అమ్మ నాలా అనొచ్చా ఊరుకో బాబు మా నాన్న మంచో ఇది బాబు ఏది ఒక్క నవ్వు నవ్వు నాన్న ఇక్కడికి వచ్చి ఏడుస్తూ పడుకున్నావా లేలే ఎప్పుడూ లేని బాగా తగిలించావమ్మా ఏదో క్రాఫింగ్ మోజులో పడ్డాళ్లే పాపం ముప్పాతి కట్టు పాతిటు అక్క ఏమనుకో నవ్వేస్తున్నాం కానీ ఇలాగే మరి నాలుగు రోజులు సాగితే ఏమవుతుందోనని భయంగా ఉంది కొంపదీసి ఆ కుర్రాడితో పాటు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారో ఏమిటో ఉండేలాగా ఉన్నారు చెల్లి అలాగైతే కష్టమే అక్క కష్టమైతే ఎలా వచ్చిన బంధువుల్ని పొమ్మంటామా ఏమిటి ఎందుకు పొమ్మనాలి వద్దులే పేరం వదిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారేమిటి ప్రేమనాథం బావ కంపౌండర్ చదివాయట మన మధుకి ఎలాగో కంపౌండర్ కావాలి వాళ్ళు కూడా ఈ పంచనే ఉంటే ఎటుపో ఎటు వస్తుందో భయంగా ఉంది మరేం పర్వాలేదులే అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు మనం కొత్త ఇంటికి కాపురం వెళితే వాళ్ళు ఈ ఇంట్లో కాపురం ఉంటారు బా నేను నా రోగులు చూడడానికి ఊళ్ళోకి వెళ్ళొస్తాను ఆసుపత్రి చూస్తాను అలాగే బాబు మరి నా మందు ఇగో దొరడా లేదు మీ అన్నయ్యకి మీ అక్కయ్యకి మీ తాతయ్యకి ఒకటో నెంబర్ సీసా మూడు మోతాదులు నాలుగు గంటలకు ఒకసారి రెండో నెంబర్ సీసా నాలుగు మోతాదులు మూడు గంటలకు ఒకసారి మూడో నెంబర్ సీసా రెండు చెంచాలు ఏడు నెలల్లో మూడు చెంచాలు మందు వేసి నాలుగు గంటలకు ఒకసారి తీసుకోవాలి తెలిసిందా అర్థమైందా బోధపడిందా పడింది ఇదిగో నువ్వు కొత్తాడు కానీ వాళ్ళు పాత కాపులేలే నువ్వు వెళ్ళరు అబ్బాయి బాబో తైలం ఏమిటయ్యా నీ అదావుడే నువ్వు ఇక్కడ ఎందుకు అని అయ్యగారు వచ్చేదాకా అసలు ఉండాల్సిన అండి నేను ఇక్కడ నువ్వు కొత్తాడు అయ్యే డాక్టర్ గారు లేరు బాబు బయటికి వెళ్ళారు ఆయన ఎందుకు మనం ఉన్నాగా ఈయన ఎవరు రావడు ఈయన కొత్త కంపౌండర్ గారు అంటే డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటి వాడిని తైలం ఉండవయ్యా
పల్లెల్లో శానిటరీ ఇన్స్పెక్టర్, పట్నంలో హెల్త్ ఆఫీసర్ అంత పెద్ద హోదా మంది. అయితే ఇక్కడే రాసుకోర అయ్యగారి పేర 15. ఓహో హోదా పెద్దది, 5 రూపాయలు వేయాలి. పాతికేమిటి? ఊళ్ళో శ్రీరామనవమి సంబరాలు, చందాలకు వచ్చారు, పెద్ద హోదా అన్నో పాతికేశారు. తైలం ఉండవయ్యా, తైలం అలాగే ఉంది నా పని. అయితే మళ్ళా వస్తాం. నీ తైలం వేను, బిరడ రాక దోస్తున్నాను. రామయ్య కొంచెం బిరడది మా లావు బలం. నిన్ను చూసినాళ్ళు దేశంలో కరువు వచ్చింది అనుకుంటారు. అవునవును, ఆ కరువు కారణం నువ్వే అనుకుంటారు. కబుర్లో చూడు. అదే అలా రాగు, రాకపోతే మళ్ళీ బయటికి రాకపోతే లోనకు దోసేస్తాను. ఏమేలు బలశాలి బలశాలి, వస్తున్నా 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 వస్తున్నా. ఉండు ఉండు కొంచెం. అవును రెడీ, అవును రెడీ, అవును రెడీ, అవును రెడీ. బాబు తైలం, నీ తైలమేనయ్యా ఇంత పని చేసింది. రామయ్య ఏమయ్యా ఇంట్లో కానీ చెప్పావు? సిగ్గు లేకపోతే సరిచే. అయ్యో అదేమిటమ్మా నువ్వే జడేసుకుంటున్నావు? ఆ మాత్రం నీకు మీ అక్కగారు జడేస్తే అరిగిపోతుంది కాబోలు. ఇలాగే నేను వేస్తాను. వద్దదునే, నాకు ఇలాగే అలవాటు. అయ్యా నిజం చెప్పాలంటే మేమని పించలాంటి ఇంత పొడుగు వాళ్ళ జడకి ఈ పువ్వులు కుడితే ఎంత బాగుంటుందో చూస్తానండు. వద్దదునే, నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు. అయ్యో నేను చూపిస్తా చూడమమ్మా జడేసుకుని. వద్దదునే, విడిచిపెట్టు. చలా మధు స్నానానికి వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూడమ్మా. వదిన పూల జడ వేస్తుందట, వేయించుకోక. అవునమ్మా, ఇప్పుడు నా ముఖానికి పూల జడ ఒకటే తక్కువైంది. అదేమిటమ్మా వదిన తనకు పువ్వులు జడేస్తానంటే ఇలా కల్పించి ఉంటుంది? ఇటువంటివి ఏమి ఆమె గిట్ట వదిన, పిల్లవాడు పెద్దవాడయ్యాడని ముస్తాబులన్నీ ముగించుకుని. ఓ అబ్బో, తనే 9 నెలలు మచ్చికాని వేసినట్టు. ఏం మాట్లాదిన ఇవి? బాబాయ్, మరే మన ఊర్లో డాన్స్ ఆడడానికి బస్తీ నుంచి ఆడవాళ్ళు వచ్చారు బాబాయ్. ఆడాలా? అలా ఉన్నారు అనుకున్నాం, అచ్చంగా అమ్మలానే ఉన్నారు బాబాయ్. చీగాడిదే, నాలా ఉన్నారని ఎవరా నీకు చెప్పింది? చెప్పమే. నాలా అని చెప్పాడమ్మా. సరే నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్ళవే, చూసారా మీ బుద్ధిమంతుడు నారాయణ చేసిన పని? నీళ్ళు రాదా. అరే బాబా బాబా, కళ్ళు మండిపోతుంది. అయ్యయ్యయ్యయ్యయ్యో, తేలు పుట్టిందో బాబు, తేలు పుట్టింది. ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? పాకెట్లో, చీకట్లో, మూలలున్న గూట్లో ముల్లె తీసుకుందామని మునిగోరు పెట్టగానే తేలు పుట్టిందో బాబు, తేలు పుట్టింది. ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? తేలు పుట్టిందో బాబు, తేలు పుట్టింది. ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? తేలు లేదు, మంట్ర కప్ప లేదు, 5 రూపాయలు తైలో. మంచి జావళీ పాడమా, పాడు. పుష్ప, అంతలో నీ తెల్లవారే, ఆ పాటకు అభినయం పటమ్మా. అద్భుత
మరేమో అనకమ్మా
చూసావా అక్క ఏం చేయమంటావ్ అమ్మా తప్పంతా నాదే తప్పు నీది కాదక్కయ్య నాదే కుర్రవాణ్ణి సరిదిద్దుకోలేకపోతున్నాను ఇక్కడ ఉంటే లాభం లేదు వాణ్ణి తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను అదేమిటి చెల్లాయ్ అవునక్కయ్య ఒక్కగానొక్క బిడ్డ ఇలా చెడిపోతుంటే చూస్తూ ఏడ్చుకునే కన్నా అదే మంచిది కుర్రవాడికి ఇంతవరకు ఏ పాడు బుద్ధులు లేవు అంతా నారాయణ వల్ల వచ్చింది వాళ్ళని పంపించేయమని బావగారితో చెప్పకూడదా అక్కయ్య అదేం బాగుంటుందమ్మా ఎంత వేలుడిచినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళేగా అంతేనా ఎక్కడ చేరావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అక్కయ్య బాబు ఉన్నాడా ఇక్కడ ఉన్నాడమ్మా తీసుకొస్తాను వద్దులే పడుకొని ఇప్పుడే వచ్చిందిరా నల్లులు కుడుతున్నా అక్కయ్య నల్లులు కుడుతున్నాయా ఎవరా నల్లు లేవేమిలే పడుకో వీపు గోగి పెట్టాకయా అబ్బా మెల్లిగా ఏమిటా నీతో గొడవ మాట్లాడుకున్నా పడుకో నీ కుర్రా నువ్వు తీసుకో తల్లి వీడు గడుగ్గాయితనం నేను భరించలేను ఏం చేశాడు అదినా రాత్రి రెండైనా రపవలసనిస్తానా దొంగలు అంటాడు నల్లు అంటాడు మంచినీళ్ళు అంటాడు ఈపుకోకమంటాడు ఏమిటోటో వాడి ఇష్టం కథలు చెప్పమంటాడు వాడి ఇష్టమే ఇష్టం నేను ఉబ్బలాట పడలేదు బాబు వాళ్ళు అమ్మ కొడుతుందని వాడే నా దగ్గర చేరాడు తాజ్మహల్ బిడిలు ఇది వేణు డబ్బు నా దగ్గర ఒక్క నాన్న ఉంది సరిపోతుంది అట్టగా ఒక అర్థం ఆగిపెట్టు రే నారాయణ వీళ్ళు కూడా బిల్లు లేకున్నారు నువ్వు పోయా నీలాగా తాకట్లేని ఏర్పట్లేనే మొత్తం ఎన్ని 78 అమ్మా అబ్బాయి చొక్కా జేబుల్లో గోళీలు అయి ఉంటాయి చూడు
ఈసారైనా పారేయకుండా తెస్తావా? తెస్తానమ్మా. ఇవి కూడా రాయమ్మా. అదేమిటి చెల్లె అలా ఉన్నావు? ఈ బీడీలు ఏమిటమ్మా? వస్తానమ్మా. బిడ్డ నువ్వే తీసుకో అక్క. రాధా, అవునక్క, నేను వాడిని అదుపులో పెట్టలేను. ఎప్పటికైనా నీకు అప్పు చెప్పాల్సిందేగా. ఏమిటి చెల్ల ఈ మాటలు? వాడిని ఎప్పుడో నీ చేతుల్లో పెట్టేశాను. వాడు నా కొడుక్క, నీ కొడుకేనమ్మా. నా కొడుకు కాడన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకా చెడిపోకముంది ఇప్పుడే నీకు అప్పు చెబుతున్నా. మరేమీ అనకక్క. ఇంకేముంది? పొట్లాట, పెద్ద పొట్లాట. సచ్చారు దొంగ. కథానాయకుడు రాకుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్ళైంది కాదు వాళ్ళు రెడీగా. ఇప్పుడు మీకు కూడా అవుద్దిలే పెళ్లి. లోపలికి పదండి. అమ్మగారు పెద్ద పెళ్లి చేస్తాం అన్నారు. ఎందుకు రావడు? జేబుల్లో బీడీ ముక్కలు బయట పండిగా చూశారులే. దేనికైనా భయపడుతున్నావు? ఏదో చెప్పేసి బంకీలో. అమ్మో, నా చేత కాదు నారాయణ. అయితే పంచి మాట్లాడకుండా వెళ్ళి పెద్దతే గదిలో పడుకో. తెల్లారేటప్పటికి కోపం చల్లారిపోతుంది. ఏ తెలిసిందా? రాయటం ఎందుకు ఇక్కడికి వచ్చా? పో మీ అమ్మ దగ్గరికి. పోతావా తనమన్నావా? ఇలా బాధపడతావు రాధా? వాళ్ళు లేకుండా నీకు నిద్ర పట్టదు. వెళ్ళి తీసుకురారదు. ఎందుకులేండి, అక్కడే ఉండేవ్వండి. వాడైనా అలవాట్లు మానండి, లేదా నేనైనా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అంతకంటే వేరే మార్గం లేదు. చిన్నబాబు, చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు, రెండమ్మ రండి. రావడం కొడుకున్నాడు. రెండమ్మా, నీకు నిద్ర రాదని రాత్రి బయటికి గెంటేసావా? నీ తప్పులన్నీ మా నెత్తిన ఏందో నువ్వు ఉండలేవుగా. అబ్బా, జ్వరం మండిపోతుంది. జ్వరం ఏది చూడండి, రాత్రి తెల్లవారులు ఆరు బయట పడుకుంటే జ్వరం రాదు. నువ్వేం చూడక్కర్లేదులే.
పదకొండు కావొచ్చింది భోజనానికి లేవండమ్మ మధ్యాహ్నం కూడా ఎంగిరి పడలేదు వస్తాలే పద జయ మంగళ గౌరీ దేవి జయ మంగళ గౌరీ దేవి దయ జూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి ప్రసాదమేనా అది కాదక్కయ్య రెండు రూపాయలు కావాలి రెండు రూపాయలు ఎందుకు బాబు బళ్ళో కట్టాలక్కయ్య బళ్ళో కట్టడం ఎందుకు మొన్ననేగా మీ అమ్మ జీతం కట్టించింది బళ్ళో కట్టకపోతే చంతారక్కయ్య అల్లరేమైనా చేశావేంటి చేశానక్కయ్య మరెప్పుడు చేయనక్కయ్య పొరపాటు అయిపోయిందక్కయ్య పుస్తకాల తోడక్కయ్య మరెప్పుడు చేయనక్కయ్య ఇవ్వవు ఇవ్వవు ఇవ్వక్కయ్య ఇవ్వక్కయ్య మంచిది మక్కయ్య సాయంత్రంలోగా సామాన్ అంతా కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అలాగేనమ్మా నువ్వు తలుచుకుంటే కాందంటూ ఉందా బయట సామాన్ అంతా వెళ్ళిన తర్వాత చూసి వస్తాను అబ్బాయి వేణు వేణు మాస్టర్ గారా ఏమండి మీతో మనవి చేద్దామని మీ దయవలన నాకు 10 రూపాయలు ప్రమోషన్ మీద పోల్రెడ్డిపాలెం బదిలీ చేశారమ్మా అలాగా చాలా సంతోషం అండి మరొక సంగతి మన వేణు చాలా తెలివైన అబ్బాయి
కానీ మీరు చేతులారా చెడగొట్టేస్తున్నారమ్మా. అదేమిటండి ఏం చేశాడు? ఏం చేశాడో నానోడ చెప్పించడానికి గాని మీకు తెలియకుండా అబ్బాయి జరిమానా ఎలా చెల్లించాడు? జరిమానా ఎందుకు? ఏం చెప్పమన్నారు? ఈ మధ్యన వేణు చెడ్డ సవాసాల్లో పడ్డాడు. బళ్ళో నాటకం వేస్తూ ఉంటే వాళ్ళంతా కలిసి లంకాదహనం చేయటం మొదలెట్టారు. హెడ్ మాస్టర్ డిస్మిస్ చేయవలసింది, పోని కదా అని జరిమానా వేశారు. మావాడు జరిమానా చెల్లించాడా? చెల్లించాడమ్మా. మీకు బాగా తెలుసా? ఏం చెప్పమన్నారు? ఈ మధ్యన వేణు చెడ్డ సవాసాల్లో పడ్డాడమ్మా. కొంచెం శ్రద్ధ తీసుకుంటే అబ్బాయి దారికొస్తాడమ్మా. సరే. వేణుకి వచ్చి నువ్వేమైనా డబ్బిచ్చావా? నీకెవరు చెప్పారమ్మా? ఎవరు చెప్తేనే ఇచ్చావా లేదా? ఇచ్చినట్టు నాకు చెప్పనేనే చెప్పావా? ఎందుకు దాచిపెట్టావు? నేను వాడిని అదుపులో పెట్టడం నీకు గిట్టదు, వాడు బాగుపడ్డా నీకు ఇష్టం లేదు, అందుకే నాకు తెలియకుండా దొంగతనంగా డబ్బిచ్చి వాడిని చెడగొడుతున్నావు. రాధ, ఇలా వాడిని చెడగొడితే రాధ చేతిలో పెట్టబెట్టే కుర్రవాడు చెడిపోయాడని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. అదేగా నీ కోరిక, అందుకే ఇలా చేస్తున్నావు? ఏమిటమ్మా సెలవులు పొలవులు తీస్తున్నావు? తప్పయింది, ఈసారి మాత్రం క్షమించు. అదొకటి నేర్చావు, చేసే పని చేసేది నువ్వు. ఈసారి క్షమించు, ఈసారి క్షమించు అంటూ కళ్ళు మాత్రం తేలేస్తావు. సామాన్యురాలు కావు. ఇన్ని మాటలు ఎందుకు రాధా? నేను అడుగుతున్నాను, క్షమించు. ఇక నేనేం కలుగు చేసుకోను. పిల్లవాడు ఇలా కొద్ది కొద్దిగా చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. ఇంతకంటే ఒక్కసారి పూర్తిగా చెడిపోవడం మంచిది. పసివాడు, వాడేం చేస్తాడు? ఈ దోషమంతా నీదే కానీ వాడిది కాదు. నిన్ను 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 ఏం చేసినా పాపం లేదు. ఉరిదీసేస్తావా? ఏమిటో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు? నా కొడుక్కి నేను 2 రూపాయలు ఇచ్చుకున్నాను, అదేనా నేరం? నీ కొడుక, నీ కొడుకైతే నీ డబ్బు ఇచ్చుకో. మీ అజ్జన మీ కన్నవారి అజ్జన ఏమైనా ఉంది కాబోలు, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకో, ఎవరు వద్దనరు. కానీ నువ్వు ఇచ్చిన డబ్బు ఎవరితో ఆలోచించుకుని మాట్లాడు. ఏమిటి ఆ డబ్బు? మీదనా నోటుకు వచ్చినట్లలా వాగుతున్నావు? అవతలకే పోతున్నా, నువ్వేం చెప్పనక్కర్లేదు. కానీ నేను పోయిన తర్వాత ఇల్లు ఎలా గడుస్తుందో ఆలోచించుకో. ఏమన్నా నీ సంపాదన మీద బ్రతుకుతున్నామనేగా నీ ఉద్దేశం? నువ్వు లేకపోతే మేము అడుగు తింటామనే నీ అభిప్రాయం, అదే నీ గర్వం. దాంతోనే మీ బావగారిని ఒట్టి పనికిమాలిన వారిని కింద కట్టేశావు. ఇన్నాళ్ళు నీ డబ్బుతోనే బ్రతికామనుకుంటున్నావా? నీ భర్తను పెంచి చదివించి డాక్టర్ని చేయడం నీ డబ్బుతోనేనా? పస్తులుండో పుస్తలమ్మో అతని పరీక్షకు పంపించిన డబ్బంతా నీదే అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావమ్మా గొప్పవాడి కూతురా? నీ మనసులోని ఉద్దేశం వారికి తెలిస్తే నీ చేతి దమిడి కూడా ముట్టుకునేవారు కాదా? ఆ సంగతి మీ వారికి బాగా తెలుసు. నన్ను అడ్డం పెట్టుకొని వారిని అవమానిస్తావా? వారిని అవమానిస్తావా? నీ ఉద్దేశం తెలపడం మంచి పనే చేశావు. నీ తిండి తినే కంటే ఏంటైనా కూలి పని చేసుకొని బ్రతకడం మంచిది. చిచ్చి, పరాయి వాళ్ళ ఆర్తిని మీద పరువు తక్కువగా బ్రతికే కన్నా ఏమిటా? నేను ఒక దాసేని, మీరు ఒక నౌకరని మీ మరదల గారి అభిప్రాయం స్పష్టంగా చెప్పి ఆవిడ గారు లేకపోతే మనమంతా అడుగు తినేవాళ్ళమట. చెయ్యింది తమ్ముడు ఇచ్చే అధికారం మనకు లేదట. మీరు ప్రతికొండగానే నేనే మాట వినాల్సి వచ్చింది. అంతగా బ్రతకలేకపోతే బారెడు తాడు దొరకపోతుంది ఆ ఉరేసుకు తాటానికి. చాలు ఈ దిక్కుమాలిన బ్రతు. ఇదిగో మీ ఎదుట నిలబడి ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ రోజు నుండి నేను వాళ్ళన్న ముట్టుకుంటే ఒక్కగానొక్క బిడ్డ వేణు మీద ఒట్టు. సీత, రాముడు వెళ్ళి తమ్ముడిని తీసుకురా. బాబు అమ్మ దగ్గరికి వెళ్ళు. బాబును బయటికి తీసుకెళ్ళి. మీ అమ్మ ఇప్పుడు చచ్చిపోలేదు కానీ నేను చెప్పినట్టు వినపతి వెంటనే చచ్చిపోతుంది. మీ అమ్మకి నిజంగా కావాలా? కావాలి. నేను చెప్పినట్టు వింటావా? మీ అమ్మని చూడకూడదు, మీ అమ్మతో మాట్లాడకూడదు. ఎందుకని? నువ్వు చూస్తే వెంటనే మీ అమ్మ చచ్చిపోతుంది. నిజంగా చచ్చిపోతుంది. మీ అమ్మ తల 1000 చక్కలు అయిపోతుంది. మీ అక్క మీ అమ్మ ఒట్టేసుకున్నారుగా. ఇదిగో నేను ఈ మాటలు నీతో చెప్పినట్టు ఎవరితో చెప్పకే, చెబితే నీ కళ్ళు టప్పుని పేలిపోతే నువ్వు చచ్చిపోతావు. ఎవరితో చెప్పకే, చెప్పను ఒట్టేయి. చెప్పను.
మీ అమ్మ పిలిస్తే వెళ్తావా? వెళ్ళను. మీ అమ్మ మొహం చూస్తావా? చూను. మామని చూడను. చూస్తావా? వెళ్ళను. మామని చూడను. నిజం చెప్పాలంటే పిన్ని ఆ మాత్రం మాట మాట రాజుటమ్మా పెద్ద ఆవిడ కదా ఆ మాత్రం తెలుసుకోవద్దు అలా బిక్సు కూర్చుంటుందా అయ్యో విడ్డూరం పోలియమ్మా ఊరుకో అమ్మమ్మ నువ్వు ఊరుకో నాన్న ఏమి వద్దు ఊరుకుంటే ఎలా తల్లి నలుగురు ఏమనుకుంటారు తల్లి రేపు వ్రతంలో జరగాలి ఆ సంగతి ఆమెకు తెలియదా ఏమిటి తెలిసిన పెద్ద ఆవిడ కదమ్మా పెద్ద ఆవిడైతే పెద్ద బుద్ధులు ఉండాలి అయినా నువ్వు ఊరుకో నాన్న నీకేం తెలియదు అసలు నీ ఇష్టం తల్లి అక్కయ్య రాలేదుగా ఇంకేం వస్తుందిలే అమ్మా ఒరే రౌండు అమ్మా వెళ్ళి బాబుని తీసురే వాల్ రెడీగా కొరవాడికి భయం భక్తి పూర్తిగా పోయాయి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటేగా ఆటల్లో కన్ను కాస్తే ఎగిరిపోతే ఆ సీతమ్మ గారి కళ్ళు చల్లబడతాయి నువ్వు రమ్మని కౌరంపేరా కానీ వాడు రాడమ్మా వాడు రాని మధ్యలో నీ సవాళ్ళు ఏమిటమ్మా రాడు చూస్తూ ఉండండి వాడు వస్తే నా చెవు దగ్గరించుకుంటాను నిజం చెప్పాలంటే విత్తనం ఒకటిస్తే మొక్క ఒకటి అవుతుందా అని వాడు మాత్రం ఆ తల్లి బిడ్డగాడు పొద్దు నుంచి చూస్తున్నాను ఒక్కసారి తొంగి చూశాడు విశ్వాసం లేని మనుషులని ఊరుకో పేరమ్మా రాధమ్మకు వాడే ముద్దు బిడ్డడయ్యాడు వాడు లేకపోతే చేతులు కోసుకున్నట్టు అవుతుంది అందుకే అమ్మాయి మనసు మనసులో లేదమ్మా రాధమ్మా నీకు పిల్లవాడేగా కావాలి మా నారాయణ ఇచ్చేస్తాను తీసేసుకో వాడిని నువ్వు నరికేయి చంపేయి కొట్టేయి ఏమైనా చెయ్యి వాడు ఎదురు చూస్తాడేమో చూడు నిజం చెప్పాలంటే అలాంటి బిడ్డలు నా కడుపున పుట్టారమ్మా పుండు మీద కారం తల్లినట్టు అవేం మాటలమ్మా వేణువు దాని రక్త మాంసాలతో కలిసిపోయాడు అమ్మగారు ఏం రాముడు అబ్బాయి గారు ససేమరా ఇక్కడికి రానన్నారమ్మా నేను రమ్మన్నానని చెప్పలేదు చెప్పినా రానన్నారు నేను చెప్పలేదు రాడమ్మా రాడమ్మా అంటే విన్నారు అది వాడు తప్పు కాదు నన్ను చూడొద్దని ఎవరో బాగా నూరిపోశారు ఇంకెవరు వాళ్ళ అమ్మాయి ఉంటుంది నన్ను నా బిడ్డని వేరు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు చూడు అంతేనమ్మా అంతే చూసారా అక్కయ్య చేసిన పని కుర్రవాణ్ణి కూడా రానివ్వలేదు బావగారైనా వస్తారో లేదు అన్నయ్య రాడు రారు రాడు మళ్ళీ ఉద్యోగంలో ప్రవేశించడానికి వెళ్ళాడు ఇదేమైనా బాగుందా ఎందుకు వెళ్ళిచ్చారు నన్నేం చేయమంటావు వదిన మన సొమ్ము చిల్లి కానీ కూడా ముట్టుకోదు మీరైనా చెప్పకూడదు ఏం లాభం చెప్తే నువ్వు విన్నావు కనుకనా ఇక అన్నయ్య కష్టపడి సంపాదించకపోతే ఆ సంసారం ఎలా గడవలు బాబు మంచోడు అమ్మ దగ్గరికి వెళ్తాడు ఏ అమ్మ కొట్టదుగా నిన్ను మీ నాన్నగారితో వెళ్ళు బాబు నేను అమ్మను చూడను చూడమంటే బాబు బావగారు రాకపోతే వ్రతం ఎవరు చేస్తారు మనమే లేకపోతే ప్రేమనాథం బావ అన్నయ్య మాత్రం రాడు అలా వీల్లేదు అధికారం ఇంకెవరికీ లేదు మరెవరి చేత చేయని అలా అయితే వ్రతం ఎలా జరుగుతుంది అలా జరుగుతుంటే పోనివ్వండి లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా ఏమనుకున్నా సరే వారు లేకుండా ఇక్కడ ఏమి జరగడానికి వీల్లేదు ఏమిటి రాధా నీకు పట్టుదల
రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం బలవంతం చేయగలమా? మన వ్రతం సంగతి. మన వ్రతం వారి వ్రతం కాదు. నేనేం నేరం చేశానని ఎందుకు నాకు ఈ శిక్ష? అందరూ కలిసి నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నారు? వద్దు, ఈ వ్రతం వద్దు, ఇల్లు వద్దు, వాకిలి వద్దు, ఏమీ వద్దు, నాకేమీ వద్దు. తమ్ముడు ఏం జరిగింది? ఇదంతా నాకేదో అగ్ని పరీక్షలా ఉందన్నయ్య. నేను తట్టుకోలేకుండా ఉన్నాను. కొంచెం ఓపిక పట్టు మధు, ఆ పరమేశ్వరుడి దయవల్ల అన్నీ సర్దుకుంటాయి. ఇంకా ఎప్పుడన్నయ్య? ఈ వయసులో నువ్వు ఇంకా ఉద్యోగం చేయడం. నువ్వేం బాధపడకు మధు, తొందరపడి ఆ అమ్మాయిని ఏమైనా అనేవిసుమా, నాలుగు రోజుల్లో అన్ని సర్దుకుపోతాయి. ఏం సర్దుకుపోవడం? వ్రతమని అందరికీ చెప్పి చప్పుడు లేకుండా మానుకుంటే నలుగురు ఏమనుకుంటారు? మానుకోవటం ఎందుకు తమ్ముడు? మీరు రాకుండా ఏదీ జరగడానికి వీల్లేదని రాధ పట్టుబట్టు కూర్చుంది. ఇదిగో మీ వదిన కూడా వచ్చింది. ఏం సీత, వ్రతం జరిపించడానికి అభ్యంతరం ఏముంది? దానికే అభ్యంతరం? వస్తాను బాబు. ఇంకేం మధు, అంతా పరమేశ్వరుడిదయ్య. బ్రతికించా వదిన. ఈ పూట ఎన్ని బియ్యం వండించమంటావు? నన్ను అడుగుతావే? నీకు తెలీదు అక్క, ఎప్పుడైనా ఇలా అడిగిందా? మీరంతా ఆమె కాలు కోరు కూడా సరిపోరు. మీరందరూ కలిసి నన్ను వేద్యం చూ తినండి. ఏం చేస్తారేమిటి? ఊరు తీస్తారా? ఏమైందా, ఏం చేస్తున్నావు ఇక్కడ? వచ్చావు అదనా, రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అదనా. 11 వస్తోంది, ఇంకా ఎంత పగ సాధిస్తావమ్మా? ఇందా, అంత కోపం తెరకపోతే ఇంత విషం ఇచ్చి నన్ను చంపేరాదు. టైం అయింది. అయ్యో ఇదేమిటి ఇప్పుడు? అవతల వాళ్ళంతా వచ్చి కూర్చుంటేను. లే, నా మాట విను రాధా. లే, వక్రతుండ మహాకాజ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతి నమః. ప్రార్థనాం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి పూజాం చ కరిష్యే. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిణం. సత్యనారాయణ స్వామి నమః. ఓం కేశవాజర్వాః. ఓం నారాజనాజర్వాః. ఓం మాధ అమ్మా చూడాలని ఉంది నిన్ను.
ఉంది పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి అమ్మా చూడాలని ఉంది ఇక్కడ పనులన్నీ అభాస్ అవుతుంటే వెళ్ళి బతిమాలు తీసుకొచ్చాను పనులన్నీ అయిపోయి వెళ్తోంది ఎవరేం చేస్తారు బాగానే ఉంది అమ్మా అబ్బాయి గారు ఎక్కడ కనపడలేదమ్మా ఎందుకు కనిపిస్తాడు ఎక్కడో దాచేసి ఉంటుంది చూసావా ఎలా పగ సాధిస్తున్నారు ఏంటమ్మా లే కొంచెం ఎంగిరిపడు ఆవిడ తినకుండా నేను తింటానా ఏ అదేమిటి వస్తుంటావా ఆరోగ్యం చెడిపోదు లేమ్మా ఆ సంగతి ఆవిడికి చెప్పండి అదృష్టం లేని వాళ్ళు ఆకలితో మారుతారు గాని నీకేం తక్కువ తల్లి నా కళ్ళే తక్కువే వదిన ఆవిడ నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా నా తప్పేమైనా ఉందా ఆవిడ అంత పెద్ద ఒట్టు ఎందుకు వేసుకోవాలి చెప్పు మతి లేకపోతే సరి నిజం చెప్పు వదిన నా తప్పేమైనా ఉందా నిజం చెప్పాలంటే నీ తప్పే ఉందమ్మా అయితే అక్కడికి వెళ్ళి ఆ మాటలు అడిగేసి రాకూడదు నీకెందుకు భయం అదే నాకేం భయం ఏదో అయిపోయింది అయిపోయింది పోయిన లేమని అలా కాదు వదిన నీకు తెలియదు నిజం తెలుసుకోవడం మంచిది లేకపోతే నేరం నాదేని అనుకుంటారు ఆవిడ చాటుగా ఎందుకు డబ్బు ఇవ్వాలి నాకెందుకు చెప్పకపోవాలి నువ్వు వెళ్ళి అడుగు వదిన అడగను చూస్తూ ఉండు ముక్కు పసరాని పిల్లతోటి ఆవిడికి అంత పట్టుదల తెల్లారని ఏమో వడ్డించమంటారా చూడు గంగ నువ్వే సాక్ష్యం తప్పెవరిదో నిజం చెప్పు ఏం తప్పు అమ్మగారు అదే ఆ వాళ్ళ సంగతి నేనేమన్నాను పిల్లవాడికి డబ్బిచ్చావా అనేగా అన్నాను పిల్లలకి డబ్బిస్తారని ఎవరికి తెలియదు ఏదో ఏడ్చాడు ఇచ్చానంటే సరిపోయేదేగా అవునమ్మా దానికి అంత పెద్ద ఒట్టు వేసుకోవాలా
ఒకవేళ కోపంలో వేసుకుంది అనుకో అందుకని ఇవాళ మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు పిల్లవాడిని నా దరిదాపులకు కూడా రానివ్వలేదు ఇలా చేయడం బాగుందా నేనే ఆమె కూతుర్నైతే ఇలా చేస్తుందా సరే ఇక నేను ఆ మోహన్ చూడను మీరంతా చూస్తారుగా ఆవిడికి మహా ఒట్టు వేసుకోవడం తెలుసా నాకు తెలీదు నేను రేపు ఇంటికి వెళ్ళి ఓ గిన్నెడు విషం పంపించకపోతే నువ్వేసిన ఒట్టి అంటే ఏమవుతుంది చూస్తున్నా చూస్తున్నా అమ్మా అలా అనకూడదండి ఇల్లన్న తర్వాత ఇలాంటి తగవలు వస్తూనే ఉంటాయి వారు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు బాబు మీరు లేకపోతే అసలే ఉండలేడు ఈ రెండు రోజుల నుంచి ఎలా ఉంటున్నాడో ఆశ్చర్యంగా ఉంది అదే గంగా నేను అనేది తప్పకుండా ఆవిడే వాణ్ణి బెదిరించి దాచేసింది లేకపోతే వాడు రాకుండా ఉంటాడా నేను పక్కన ఉండకపోతే వాడు తిండి కూడా తినడే నిజమేనమ్మా అలాంటి నా ముద్దు బిడ్డ మనసు విరిచేసింది ఆవిడ మొహం చూడొచ్చా బావగారు ఇప్పుడు నౌకరీ చేయదగ్గ వయసేనా వయసును బట్టి చేస్తారు ఉద్యోగాలు అవసరాన్ని బట్టి చేస్తారు తిండి కోసం చేస్తారు తిండి కోసం వారు ఉద్యోగం చేయాలా తోడి కొడళ్ళం పరాయి వాళ్ళం పోట్లాడుకున్నాం మీరు అన్నదమ్ములేగా మీ అన్నదమ్ములు అయినా సవతి బిడ్డలు జ్ఞాతులు ఏమైనా అనండి వారికి మీదట ఉద్యోగం చేయడం ఏం బాగలేదు బాగెందుకు లేదు ఈ లోకంలో ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ళు పుడతారు ఎంత చేసుకున్నారో అంత అనుభవిస్తారు నా సంగతే చూడు తల్లిదండ్రులు ఎప్పుడు పోయారో కూడా ఎరగను పేదవాళ్ళమని మా వదిన చెప్పటమే గాని ఆ పేదరికం నేను ఎన్నడూ అనుభవించలేదు ఆకలి ఆవేదన నేను ఎప్పుడూ ఎరగను కమ్మని తిండి ఎలా విరిందో తెల్లని బట్టలు ఎలా వచ్చాయో కూడా తెలియకుండా తిరిగాను నా చదువు కోసం మా అన్నయ్య డబ్బు ఎలా తెచ్చాడో ఎక్కడి నుంచి తెచ్చాడో కూడా తెలియదు పెద్ద చదువు చదివాను డాక్టర్ని అయ్యాను అంతలో నేను వచ్చావు ఇంత డబ్బు మూట కట్టుకుని పెద్ద మేడ కట్టించావు కానీ దానికోసం పగలు రాత్రి ఎనకుండా కష్టపడింది ఎవరు మనవా కాదు అన్నయ్య అవేవి మన జ్ఞాపకం లేవు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు ఒకవేళ ఇటీవల మన వల్ల ఆయన కాస్తైనా సుఖపడి ఉంటే భగవంతుడు ఇప్పుడు వడ్డీతో సహా కట్టిపుచ్చుకుంటున్నాడు మళ్ళీ ఈ పెద్దతనంలో ఆయనకి రెక్కల కష్టం నన్నేం చేయమంటావు మీరు నాకు దయ బావగారు మనందరికీ పూజలు వారికేమైనా వస్తే నా కాళ్ళు పట్టుకుంటే ఎలా ఇంకొక కాళ్ళు పట్టుకునే అవసరం నాకు లేదు మీ ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్నాను మీరు నా తప్పు ఇంకా పెద్ద చేయడానికి కదా మీరు ఇలా చేస్తున్నారు సరే నువ్వు అక్కడికి వెళ్తే అన్ని సర్దుకుపోతాయి లేకపోతే అనుభవించు మీరంతా ఒకటే మీరంతా ఒకటే వేణు బడికి రాలేదా వచ్చాడత్తయ్య నాతో ఇక్కడికి రమ్మన్నాను కానీ రానన్నాడత్తయ్య రానన్నాడు తప్పకుండా రేపు ఎలాగైనా తీసుకొస్తానత్తయ్య We'll be right back.
నమస్కారం. పర్వాలేదమ్మ, ఇల్లంతా జాగ్రత్తగా చూస్తుంటాను. త్వరగా వెళ్ళి త్వరగా రమ్మ. గంగా, నన్ను దీవించు గంగా. అమ్మా, అదేమిటమ్మా నాకు నమస్కారం చేస్తున్నారు? పెద్ద దానం, నా మేలు కోరే దానం. నన్ను దీవించాలి గంగా, ఇది ఆఖరి ప్రయాణం అయ్యేట్లు దీవించు గంగా. అమ్మా, ఏమిటమ్మా? అవును గంగా, మళ్ళీ తిరిగి రాని అవసరం లేకపోతే అదృష్టవంతురాల్ని. కళా వికాసం లేని ఈ శూన్యగృహాన్ని చూడడం కంటే హాయిగా కళ్ళు మూయడం మంచిది. అమ్మా, అలా అనకండమ్మా. పెద్దయ్య గారు అన్నారు, మీరే ఇంటికి లక్ష్మి, తొందరగా వచ్చేయండి అమ్మా. నారాయణ, ఇవాళ బడికి వెళ్ళలేదా? ఇవాళ శనివారం, ఒక్క పూటే బడి. ఏమైనా కొనుక్కో. వేణుకు కూడా కొనపెడతాను అత్తయ్య. వెళ్తారమ్మా. సుఖంగా తిరిగి రా అమ్మా. వేణు కనపడలేదుగా. పోనీ అయ్యా, అత్తయ్య, నారాయణ, అరే వేణు, ఇలా రా. అత్తయ్య ఇప్పుడే వెళ్ళిందిరా, బండి అట్టేద్దరం వెళ్ళలేదురా, వెళ్ళి కలుసుకుందాం రారా. రారా వేణు, అదిగో చూడు, వెళదాం రారా. రారా వేణు, వెళదాం రారా. రారా. నేను రాను. మీ అమ్మను చూడు, నీకు ఇష్టం లేదురా? ఉంది కానీ చూడు. ఎందుకు చూడవరా? చెప్పరా, చెప్పరా వేణు, ఎందుకు చూడు? నేను చూస్తే మా అమ్మ చచ్చిపోతుంది. ఎవరా చెప్పింది? చెప్పకూడదు, చెప్తే. చెబితే ఒట్టుంది. నేను చెప్పును, నా చెప్పును, నా చెప్పును. ఎప్పుడు ముస్తాబో అవుదామయ్యా నా బాబో, ముద్దుగా ఎప్పుడు ముస్తాబో అవుదామయ్యా నా బాబో. మేఘాలందున తేలే సోలి పోవాలమ్మ షికారు, రారు బొమ్మగారు. Thank you.
గుమ్మడి పండు గోగు పువ్వు నీకు నాకు ఏ వేళైనా ఎడబాటి ఇవాళైనా కొంచెం తినమ్మా వచ్చిన దగ్గర నుంచి ఒక్క మెతుకైనా తినలేదు ఇలాగైతే ఎలాగమ్మా ఏం తల్లి భోంచేయు పోనీ కొంచెం పాలైనా తీసుకో అమ్మా నాకేమీ వద్దు నే ఇస్తున్నాక తీసుకో అమ్మా నా కోసం అయినా తీసుకో తల్లి నన్ను ఎందుకు ఇలా విసిగిస్తారు ఒక్క నిమిషం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరే మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి వెళ్ళండి ఒరే వేణు మీ అమ్మను చూడకూడదని ఎవరు ఒట్టేశారో నాకు తెలుసులే అయినా చెప్పరా నువ్వు చెప్పకూడదని కూడా వచ్చేశారు కదా ఒట్టు నోట్తో చెప్తే తప్పు గాని నేల మీద రాస్తే ఒట్టు ఏం పనిచేయదు రాస్తావు కదా రాయ్యా రాయ్ బాబు వేణు రాయా బాబు వేణు రాయ్ రాయ్ మా అమ్మేనా అమ్మా కొంచెం మందు తీసుకో అమ్మా నా తల్లివి కాదు తల్లి నా మాట విను మందైనా తీసుకోకపోతే ఎలా చెప్పు తల్లి లే అమ్మా లే ఎందుకు నాన్న నాకేమీ వద్దు అదేంటమ్మా నీకోసం మీ నాన్న ఎంత ఆందోళన పడుతున్నాడో చూసావా అతను మోగమైనా చూడవా తల్లి ఆందోళన ఎందుకు నాన్న నా మాట మర్చిపోండి నేను ఇంకా బ్రతక తప్పమ్మా అలా అనుకుంటే నువ్వు లేకపోతే నేను మాత్రం బ్రతకెళ్ళ తల్లి ఇందుకోసమే నా తల్లారు ముద్దుగా పెంచుకొచ్చా పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉంది బాబు తిండనుదో తిప్పలాందో తెరలు తెరలుగా మూర్చా మందు మాట అలా ఉంచి మంచినీళ్ళు కూడా తాగించలేకపోతున్నాం బాబు మేమేది చెప్పినా వినేటట్లు లేదు ఏమీ వద్దని ఒకే దీక్షత ఉంది బాబు నా బిడ్డను ఎలాగైనా బ్రతికించు బాబు మీరేం గాబరా పడకండి అబ్బా నాకేమీ వద్దండి రాధా నాకేమీ వద్దండి రాధా ఏమిటి నీకు మతిపోయిందా ఇలా అందరినీ దుఃఖ పెట్టడం నీకు న్యాయమా ఈ మందు కొంచెం తాగురాత కొద్దిగా తాగురాత నాకు వద్దండి రాధా రాధా మందు తాగకపోతే జబ్బులన ఏమవుతుంది చెప్పు జబ్బు పోనక్కర్లేదు ప్రాణం పోతే చాలు బాగుంది రాధ కావాలని ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాట విను రాధ కొంచెం మందు తాగు వద్దు ఆ మాట ఏం వద్దు మీ మాట వినలేదని కోపం తెచ్చుకోకండి నన్ను ఇలానే పోనివ్వండి నన్ను బాధ పెట్టకండి మీరు బాధపడకండి
నువ్విట్లా పట్టుబడితే నేను ఏం చేస్తాం చెప్పురాదా ఏవండి కూర్చోండి ఒక్క మాట బాగా వినండి నా ఆస్తి అంతా వేణుబాబుకి ఇవ్వండి ఏమిట్రాదా ఈ మాటలు నా మాట పూర్తిగా వినండి ఒక్క 4000 రూపాయలు మాత్రం నారాయణకి ఇచ్చి వాడిని చదివించండి వాడికి వేణు అంటే ప్రాణం ఊరుకోరా మరొక్క కోరిక రాధా ఇప్పుడే చెప్పనివ్వండి వేణు బాబు చేస్తే प्राणा कटी एक्ट विनि बति इंत डाक्टर बति बाबू प्राण आलोचे अलगू प्रयोजन मन चा प्रयोजन अच्छे एवर मार तीसो वाले मर पर्वे इकड़े वस्ता अंदा जाग्रत चूं राधा पति के विपरीत मैं ज्वर मंद मुको आहारे इन मंच नीलना ताग वस्तु तो प्राण वाली सिद्ध परमेश्वर अम्मा मन इंटर लक्ष्मी मन भाग्य देवता अला जरगटा की वील अला जरगटा की वील अला जरगटा की वील अला जरगे इदंता नी मूल का वे नीलो पेटे नशिच नी बुद्धि पड़दारे पड़ो चुन सर्दक कुंप मुन नीमाट पट्टि कोसम पाकला मन भाग्य देवत बाधल पाल अम्मा की यह आपदना कल अदंत नी पापमे सतोष ना बंगार तल की आपद राणि प्राणा అమ్మాయి మా ఇంటి లక్ష్మి ఆమెకే అపాయము రానివ్వను పరమేశ్వర కాపాడు భగవంతుడా ఆగండి ఆగండి నేను వస్తున్నా మధు 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 బాబుని తీసుకో बतूतार आश को लेदाबू गार अंत इपड़े बैलदेरी
तुषारा निर्वाह इंता नी मूलक वेड़ो चुप चूस्ते प्रमादम लेदी रावया वैंने वे बड़ी तीस अधैर्य पड़कें बाबूगार भगवंत मन की आपदा रही अम्मा चल चूडम ने अच्छा चूड़ चल नीने चल चल नी की अवस्था अम्मा अड़को मी बाबूगार चल अम्मा इंट भाग्यलक्ष्मी नम्मक मम्मी दुख समुद्र लेस्ाव ती इंकेम चेयल चल मंदक मंच पटे अम्मा नीकेम जरिए गतिम कावाल ती लेम्मा कुछ नीलों पाल पुछको तमड़ अलाक मं पुछक ने प्राण वा चूड़ बाबू चूड़ ना तुम
చూడు బాబు అవును చూసి చచ్చిపోతా అమ్మ చచ్చిపోతా చూస్తే చచ్చిపోతుందని ఎవరు చెప్పారు ఇంకారు ఈ బ్రహ్మరాక్షసే ఈ పిశాచే చెప్పు చెప్పు శారమ్మ నిజం చెప్పేయమ్మా చెప్పుదినా నిజం చెప్పు చెప్పారురా చెప్పు చెప్ప బాబు వేడు అమ్మ చూడాయన భయం లేదు చూస్తే మమ్మ చచ్చిపోదు నిద్రైనా చచ్చిపోదు 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 ఆయన అబద్ధం చెప్పారు చూడు పర్వాలేదు బాబు చూడరా నాయన పర్వాలేదు వేణు చూడన్నా వేణు అమ్మ వేణు బాబు అమ్మ బాబు అమ్మ निजन चपाले अंत तेगरा जीत अबद्ध आंप निलवना दीसाओ बाले मनि ती मन दिन मनि असर दिन पड़े नरकित राधा तप क्षम्मा अ అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు బాబు నీ ముద్దు బిడ్డ నీకు దక్కాడుగా అమ్మ మనందరికీ ముద్దు బిడ్డ అక్కయ్యా